ஸ்ரீ குருப்பியோ நம மகாகணாதிபதே நம முழு .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశి వారికి సూర్యమానం అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి ఈ వారం రాశి బొత్తా తెలియజేస్తాను. ఈ నెల 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ ఫలితాలు ఉంటాయి. రాశి ఫలితాలు ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక పరమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, వీటికి సంబంధించి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. కష్టపడి ఇష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించుకోవాలనుకునే మీ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. ప్రజల్లో మాత్రం ఆకర్షణ తగ్గుతుంది, విమర్శలు ఎక్కువ అవుతాయి. ఒకప్పుడు ఆదరించినటువంటి ప్రజలు ఇప్పుడు ఆ ఆదరణని కలపొస్తారు. దీనికి మీరు తీసుకున్న నిర్ణయాలు మీ స్వయంకృతాపరాధాలే కారణం. వ్యాపారపరమైన విషయాలు, డబ్బు సంపాదన మీరు ఊహించే దానికంటే 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది, అందులో ఏమీ సందేహం లేదు. కానీ మనం ప్రజల్లో స్థానం సంపాదించాలి, ఆచరణదారకం మన పేరు ప్రతిష్టలు ఉండిపోవాలి, నిలిచిపోవాలి అని మీరు చేసే ఫలితాలు మాత్రం ఫలించవు. విదేశీయాల సంబంధమైన విషయాలు, విదేశాల్లో ఉండి ఉద్యోగాలు చేయటం, అందుకు సంబంధించిన అంశాలు బాగానే ఉన్నా మానసికమైనటువంటి అసంతృప్తి, భయం ఏర్పడతాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఆ ప్రయత్నాలు కొంచెం వేగం తగ్గుతాయి, సాంకేతికపరమైన ఇబ్బందులు వస్తాయి. పిల్లల చదువు గురించి ఎక్కువగా దృష్టి పెడతారు, వాళ్ళని స్కూళ్ళల్లో చేర్పించడం, ఫీజులు కట్టడం, డొనేషన్లు కట్టడం, యూనిఫారం, బూట్లు, పుస్తకాలు ఇవన్నీ కొనిపెట్టడం, స్టేషనరీ కొట్టడం, వీటన్నిటి కూడాను స్థలాలు పొలాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. విద్య వ్యాపారం అయిపోయింది, ఏమిటి కరం ఎట్లా పట్టింది? మేము చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ఇంటికి వచ్చి మాస్టర్ గారు బలవంతాలు స్కూల్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టి చదువు చెప్పేవాళ్ళు. ఆనాడు బతకలేక బడిపత్తులు అన్నారు, ఈరోజు బతకడానికే బడిపత్తులు, దోచుకోవడానికే బడిపత్తులు అనే విధంగా సమాజం తయారైంది. విద్య వ్యాపారంగా మారడం అంత నీచమైన విషయం ఇంకోటి లేదని చెప్పని మీరు భావిస్తారు. అందులో కూడా మాస్ కాపీయింగ్, పేపర్ లీకేజ్, పేపర్లు కొట్టడం, మెరిట్ ఉన్న విద్యార్థులు పక్కన పెట్టడం, కోర్టు వ్యవహారాలు, సీటు వచ్చిందనుకుంటే కోర్టు స్టే ఇవ్వటం, ప్రభుత్వ సంబంధమైనటువంటి అవకతవకలు, ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి రకరకాలైన విధానాలు అన్నీ కూడాను ఎక్కడ చూసినా కానీ అప్రతిష్ట పాలు చేసేటువంటి సంఘటనలు తప్ప విద్య విలువ పెంచేటువంటి సంఘటన ఒక్కటి జరగకపోవటం మీ మనోవేదన కారణమవుతుంది. కానీ ఒక్కటి మాత్రం మీరు ఖచ్చితంగా ఊహిస్తారు, త్వరలోనే ఈ విద్యా విధానం పట్ల, ఈ విద్యా వ్యాపారం పట్ల ప్రజల్లో చైతన్యం కలిగి ఒక ఉద్యమం అనేది ఏర్పడుతుంది, ఆ ఉద్యమం ఖచ్చితంగా ఊపిరి పోసుకుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి థిక్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి సూర్యమంత్రాన్ని 11 సార్లు జపించి ఆ దేవుడి గుట్లో అంత పరిమళ గంధాన్ని చల్లి
అన్ని సుగంధ సిద్ధ గంధాక్షతలు సమర్పించి అష్టమూలికాదేవతలతో దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి నమస్కరించి బయటికి వెళ్తే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.